భక్తి నైన్ ప్రేక్షకులకి నమస్కారం ఓంశేగర్భ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ ఇప్పుడు పక్ష ఫలితాల్లో భాగంగా మనకి జూలై మాసం పదహారో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటూ అలాగే ఫలితాన్ని కూడా మనం తెలుసుకుందాం ముందుగా గ్రహ సంచారం చూసుకున్నట్లయితే ఋషభంలో రాహు సంచారం మిథునంలో రవి బుధ సంచారం అలాగే కర్కాటకంలో చూసుకుంటే కుజుడు శుక్రుడు సంచారంలో ఉన్నాడు అలాగే వీరికి మకరంలో శని సంచారం కుంభంలో గురు సంచారం జరుగుతుంది వీరికి అష్టమ స్థానంలో కేతువు ద్వితీయంలో రాహువు సంచారంలో ఉన్నారు దీన్ని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటే ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం మీనరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే చాలా వరకు శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఎక్కువ భాగం కనిపిస్తూ ఉంది ఈ యొక్క గురు సంచారం కానివ్వండి శని భగవాన్ సంచారం కానివ్వండి ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువులు ఈ యొక్క ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే చతుర్థ స్థానంలో యొక్క బుధుడు చాలా వరకు అనుకూలంగా ఉన్నాడు రవి బుధుల అనుకూలం కూడా చాలా వరకు మేలు చేస్తూ ఉంటుంది అలాగే పంచమ స్థానంలో శుక్రుడు అలాగే ఓవరాల్గా చూసుకుంటే అనేక గ్రహాలు వారి యొక్క ఫలితాల్లో ఎక్కువ భాగం ఎనభై నుంచి ఎనభై శాతం ఎక్కువ మీనరాశి వారికి శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అత్యంత శుభదాయకమైన రాసుల్లో మీనరాశి ఒకటి కాబట్టి చాలా వరకు మేలు జరిగేటటువంటి రాశి ఇది చాలా శుభదాయకమైన రాశి ఆర్థికంగా ఉన్నతి ఉంటుంది వ్యాపార లావాదేవీల పరంగాను వ్యాపార ఉన్నతి పరంగాను చాలా వరకు మేలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది అలాగే ఇది చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా కూడా చాలా వరకు శుభ ఫలితాలు రావటం జరుగుతుంది ఉద్యోగపరంగా చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను చాలా బాగుంది అలాగే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొద్దిగా నెమ్మదిగా ప్రయత్నిస్తే చాలా వరకు శుభ ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి మీనా రాశి వారికి చాలా అద్భుతంగా ఈ యొక్క మాసమే కాదు ఈ యొక్క సంవత్సరంలో ఎక్కువగా మీనారాశి వారికి ఉన్నది కాబట్టి ఈ యొక్క కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి మీనరాశి వారు ముఖ్యంగా జీవితంలో వారు ఉన్నతి సాధించడానికి జీవితంలో వారు ఒక స్థితికి ఎదగడానికి కారణమైనటువంటి గ్రహస్థితులు చాలా వరకు మేలు చేస్తూ ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా మీనరాశి వారికి బాగుంది చదువు పరంగాను విద్యా విషయాల్లోనూ సంతాన విషయాల్లోనూ కుటుంబ విషయాల్లోనూ చాలా వరకు మేలు జరుగుతూ ఉంది చిన్న చిన్న గ్రహస్థానాలు తప్ప మిగిలినవన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీనరాశివారు ఈ యొక్క మాసంలో దత్తాత్రేయ చరిత్ర అంటే గురు చరిత్రని పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది అలాగే ఏవైనా దత్తక్షేత్రాలని దర్శించుకుంటే చాలా వరకు ఇంకా మంచిది లేకపోతే సిడి సాయినాథుని ఆలయాలకి దర్శనం చేసుకున్న అక్కడ కొంతసేపు ధ్యాన యోగ సాధనలు చేసుకున్న చాలా వరకు శుభ ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మీనరాశి వారికి ఈ యొక్క పక్షంలో జయం 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 మంచి ఫలితాలు పొందేదానికి చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి దిగ్విజయంగా టయాన్ని వృధా చేయకుండా మీనరాశి వారు ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే చాలా వరకు శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు కాబట్టి మీనరాశి వారు ఈ రెమెడీని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి అలాగే ఈ యొక్క సమాచారాన్ని పది మందికి అందచేయండి మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభముయా సర్వే జనా సుఖినో భవంతో